టిఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూడవచ్చు ఈరోజైతే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఈ విధంగా చివరి విడత తర్వాతే కళాశాలల్లో రిపోర్ట్ చేయండి బీటెక్ సీట్లు పొందిన వారికి విద్యాశాఖ సూచన అని ఈ విధంగా ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది సో మీ అందరికీ తెలుసు ఈరోజైతే సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది కానీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం అయితే సెకండ్ ఫేజ్ తర్వాత ఖచ్చితంగా మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేసి రిపోర్టింగ్ చేయాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ మనకు సెకండ్ ఫేజ్ తర్వాత కూడా చూసుకున్నట్టయితే ఫైనల్ ఫేజ్ అయితే ఉంది అందుకే ఇప్పుడు దాన్ని ఇక్కడ వీళ్ళు విద్యాశాఖకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది ఇంతకుముందు ప్రకటించినట్టుగా రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయవద్దని ఏపీ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో తాజా నిర్ణయంతో అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డిసిషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది ఫైనల్ ఫేజ్ తర్వాతనే మీరు కాలేజ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకు ఈ విధంగా కూడా ఇక్కడ చేశారు రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత అసలు ధ్రువ పత్రాలను ఒరిజినల్స్ అయితే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసినప్పుడు ఒరిజినల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కానీ యాజమాన్య కోటా సీట్లు లభిస్తే అప్పుడు ధ్రువపత్రాలు వెనక్కి తీసుకోవడం కష్టమవుతుందని అందుకే చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాత ధ్రువ పత్రాలు అనేది అప్పగించేలా నిర్ణయాన్ని మార్చినట్లయితే తెలుస్తుంది సో ఈరోజు దీనికి సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా వెబ్సైట్ లో కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్